చాలా ఫాస్ట్ గా ఉంటది అది 2 ఇంటూ స్పీడ్ లో చేసినట్టు yes స్పెషల్ ప్రోగ్రామ్ ఈ శుక్రవారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు మీ ఐని సర్ సాండ్రాట్ అనగానే చాలా ఎక్కువ సామాన్ కావాలేమో అని అనుకుంటుంటారు సో వాట్ ఆర్ ద బేసిక్ నీడ్స్ సాండ్రాట్ కి ఇన్ సాండ్ కూడా జనరల్లీ మనం మేం చూసేటప్పుడు అంటే చూసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఓకే పక్కన కొంచెం ఇంత సాండ్ పెట్టుకున్నారేమో అనిపిస్తుంది ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తుంటే ఎంత కూడా లేదు బాటిల్ లో అంత 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 ఉంది సో అమౌంట్ ఆఫ్ సాండ్ యు నీడ్ yes నైస్ క్వశ్చన్ యాక్చువల్గా ఇట్స్ రిక్వైర్డ్ ఒక ఎల్ఈడి బోర్డు ఉంటుంది తర్వాత ఒక కెమెరా ఓవర్ హెడ్ కెమెరా ఉంటుంది ఆ కెమెరాకు ఒక స్టాండ్ ఈ ఎల్ఈడి బోర్డుని పెట్టుకోవడానికి ఒక స్టాండ్ కావాలి సో దీనికి పవర్ బేసిక్ పవర్ కావాలి సో ఎల్ఈడి బోర్డు అనేది జనరల్గా మార్కెట్లో కొన్ని చోట్ల దొరుకుతుంది అది ఒక దానికి ఒక ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది అంటే ఫుల్ హెచ్డి ఫామ్ అని ఒకటి ఉంటుంది ఫుల్ హెచ్డి ఆస్పెక్ట్ రేషియో 1000:1080p అని 16:9 ఆస్పెక్ట్ రేషియోలో ఉండాలి సో అప్పుడు మనకు సినిమాటిక్ ఫీల్ కనిపిస్తుంది ఫ్రేమ్ అన్ని టీవీలు టెలివిజన్స్ అన్నీ అలా ఉంటాయి కాబట్టి తర్వాత శాండ్ అనేది జనరల్గా మనం యూస్ చేసేది ఈ శాండ్ చాలామంది అడుగుతుంటారు క్లయింట్స్ నాకు ఈవెంట్ ఇచ్చినప్పుడు సార్ మీకు శాండ్ మేము ఎంత అరేంజ్ చేయాలి ఒక లోడా ఏంటి అని ఏం లేదు నాకు ఒక 2 కిలోల శాండ్ నేను తెచ్చుకుంటాను ఆ 2 కిలోల శాండ్ నాకు ఎనఫ్ అంట ఇప్పటికీ చాలామంది షాక్ అయ్యేది ఏంటంటే నువ్వు 2 కిలోల శాండ్ తోటి మొత్తం దునియా అంతా గడిపించేసి అసలు అంటారు అంటే ఆ 2 కిలోల శాండ్ అనేది దీనికి సరిపోతుంది ఇక్కడ వేయడము తీయడము అంటే వైప్ చేయడము మళ్ళీ స్ట్రోక్ వేయడము సో అది నాకు రివర్క్ అవుతూ ఉంటుంది బట్ ఉంది చాలా స్టాక్ పెట్టుకొని ఉంటాను మాక్సిమం మీరు యూజ్ చేసేది 2 కిలోస్ ఆన్ ద బోర్డ్ ఓకే పక్కన పెట్టుకుంటారు ఇక్కడ కాదు పక్కన అంటే నా స్టూడియోలో ఉంటుంది ఇన్ కేస్ ఇప్పుడు వేస్ట్ అవుతూ ఉంటుంది అంటే నేను ఇంకా ఎమోషనల్గా వర్క్ చేసినప్పుడు ఇట్లా అన్నప్పుడు ఒకసారి వెళ్ళిపోతూ ఉంటుంది బయటకు అంత వెళ్ళిపోయినా కూడా కొన్ని రోజులకి వెళ్ళిపోతూ ఉంటుంది సో ఆ విధంగా శాండ్ ఇది న్యాచురల్ రెగ్యులర్ శాండ్ మామూలుగా మనం కన్స్ట్రక్షన్కి యూజ్ చేసే శాండ్ కానీ నంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్రై చేయడం జరుగుతుంది పెద్ద ఇది ఉంటారు అంటే వాళ్ళు బట్టి ఏదో పెడతారు మరమరాలు సమ్ ఇట్లాంటివన్నీ తయారు చేస్తుంటారు కదా సో వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఒక 5 టైమ్స్ అట్లా ఫ్రై చేస్తే ఆ శాండ్లో ఉన్నటువంటి ఒక డస్ట్ కానీ మాయిశ్చరైజ్ కానీ మొత్తం డ్రై అయిపోయేసేసి ఆ బ్రౌనిష్ అనే టోన్ వస్తుంది అన్నమాట శాండ్కి అంటే బాగా హీట్ అయిపోతుంది అలాంటి శాండ్ని వాల్కనో శాండ్ అంటారు దీన్ని వాల్కనో శాండ్ అంటే వాల్కనో తెలుసు కదా వాల్కనో లావా బయటకు వచ్చిన తర్వాత స్ట్రా హార్డ్ అయిపోయేసి ఆ స్టోన్ని క్రష్ చేసిన తర్వాత మనకు వచ్చేటువంటి సాఫ్ట్ పౌడర్ని శాండ్ అంటాం అది వాల్కనో శాండ్ అది మనకు దొరకదు ఇప్పుడు సో మనం కృష్ణానది శాండ్ తోటే ఫ్రై చేసి బట్ ఎంటైర్ థింగ్ ఈజ్ అందరూ పెన్సిల్ వాడుతున్నట్టుగానే మనం ఇక్కడ శాండ్ వాడుతున్నాం శాండ్ ఈజ్ జస్ట్ టూల్ మన దగ్గర స్కిల్ ఉండాలి ఫైనల్గా మన దగ్గర ఆ డ్రాయింగ్ స్కిల్ ఉండాలి స్కెచింగ్ స్కిల్ ఉండాలి సో స్టోరీ నెరేషన్ చేయగలిగిన క్రియేటివిటీ ఉండాలి స్పీడ్ ఉండాలి అదంతా అవి ఉంటే శాండ్ కానీ ఏదైనా కానీ కామన్
2005 అంటే ఆ టైంలోనే కొంచెం యునో లిటరసీ రేట్ పెరుగుతుంది అండ్ మొత్తం అందరూ కొంచెం దీనికి వస్తున్నారు లైక్ ఎక్కువ ఆక్యుపేషన్స్ దానివైపు. సో ఆ ఫైన్ ఆర్ట్స్ని మీరు చూస్ చేసుకున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా రియాక్ట్ అయ్యారు? ఎవరు ఎంకరేజ్ చేశారు? ఎవరు ఏముందిలే అవసరమా మనకి ఇది అని అన్నారు? 1993 నాది ఫైన్ ఆర్ట్స్ స్టార్ట్ అయింది. ఫైన్ ఆర్ట్స్ స్టార్ట్ అయింది 1993 బిఎఫ్ఏ స్టార్ట్. సో తర్వాత 2000లో కంప్లీటెడ్, 1998 కంప్లీటెడ్, తర్వాత ఎంఎఫ్ఏ. సో వెరీ బిగినింగ్లో 1993 అంటే అందరికీ తెలుసు అసలు ఫైన్ ఆర్ట్స్ చేసి ఏం చేస్తారు అనేది చాలా ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. సో నాకు ఆ ఏజ్లో నాకు అది ఒక ప్యాషన్. మా ఫాదరు మదరు నన్ను ఎంకరేజ్ చేశారు. సో దర్ బోత్ వాళ్ళిద్దరూ టీచర్స్ అవ్వడం వల్ల, మా ఫాదర్ తెలుగు పండిత్, మా మదర్ సెకండ్ గ్రేడ్ టీచర్. సో వాళ్ళిద్దరి ప్రోత్సాహము, వాళ్ళిద్దరి ప్రోద్బలము, వాళ్ళు అంటే నాకున్న ప్యాషన్ అని వాళ్ళు అర్థం చేసుకుని నన్ను ఎంకరేజ్ చేశారు. చేసి ఆ ఫైన్ ఆర్ట్స్లోకి అప్పుడు నేను రావడం జరిగింది కోర్స్. ఆ తర్వాత వాళ్ళ కోఆపరేషన్ ఉండడం వల్లనే సో టుడే వాట్ ఐఎమ్.
యూ సో మచ్ అండి, ఇట్ వాస్ రియల్లీ ఆసమ్. నాకైతే ఫస్ట్ టైం ఇట్లా లైవ్లో చూడటం. సో జనరలీ యూత్ కూడా అనుకుంటూ ఉంటారు కదా ఇటువైపుకి రావాలి అంటే, ఇప్పుడు శాండ్ ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఎట్లా నేర్చుకోవాలి? యా, బేసిక్స్ ఏదైతే ఉన్నాయో, డ్రాయింగ్స్, తర్వాత స్కెచింగ్ ఇట్లాంటి వాటి మీద బాగా గ్రిప్ తెచ్చుకోవాలి. పూర్తి అవగాహన ఉండాలి. స్టోరీ క్రియేట్ చేయడానికి ఒక స్టోరీస్ మీద క్రియేట్ చేయగలిగిన అవగాహన రావాలి. తర్వాత టెక్నికల్గా కొంచెం అవగాహన రావాలి. వీటన్నిటితో పాటు మార్కెటింగ్ చేసుకోగలగాలి. ఇది థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇట్ వాస్ వెరీ నైస్ టు మీట్ యూ అండ్ మీ ఆర్ట్ ని చూడటం. థ్యాంక్ యూ. సో ఫైనలీ మా ఆడియన్స్కి మేము చెప్పాలనుకుంటున్నారా అబౌట్ యువర్ శాండ్ ఆర్ట్? ఎంతసేపు శాండ్ ఆర్ట్ గురించి మాట్లాడుకున్నాము. సో అందరూ శాండ్ ఆర్ట్ని చూసి ఆనందించండి, వీలైతే మీ పిల్లలకు కూడా నేర్పించండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో జనరలీ నవదుర్గల్ని మేము యూనో విగ్రహాల రూపంలో కానివ్వండి, పెయింటింగ్స్ రూపంలో చూసాము. ఇదే ఫస్ట్ టైం సైకతం రూపంలో చూడడానికి అని చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఇది ఇవాటి దసరా స్పెషల్ ప్రోగ్రామ్. స్టే ట్యూన్ టు ఐ న్యూస్. హాయ్, హలో, దిస్ ఇస్ సిర్తాజ్, వెల్కమ్ టు ఐ న్యూస్. ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. అయితే ఇవాళ మన దసరా స్పెషల్ ప్రోగ్రామ్లో మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. హిస్ ఒక ఆర్టిస్ట్ అనమాట, శాండ్ ఆర్ట్ సుధాకాంత్ అని చెప్తారు. సో ఆయనతో మాట్లాడదాం. హలో అండి. హలో అండి. సో అసలు శాండ్ ఆర్ట్ని ఎందుకు చూస్ చేసుకున్నారంటే, ఆర్ట్స్ చాలా ఉన్నాయి, శాండ్ ఆర్ట్ అనేది చాలా తక్కువ మంది చూస్ చేసుకుంటూ ఉంటారు. సో వై మీకు ఆ ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది? శాండ్ ఆర్ట్ అనే దానికి ప్రత్యేకంగా చూస్ చేసుకోవడం అంటూ ఏం లేదు. దీనికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బేసిక్గా నాకు, నాది మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఇన్ పెయింటింగ్ అంటే డ్రాయింగ్, పెయింటింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అలాంటిది అనమాట. సో దానికి బేసిక్గా శాండ్ ఆర్ట్ కావాల్సింది డ్రాయింగ్లోనూ మంచి పట్టు ఉండాలి, స్కెచింగ్లోనూ మంచి గ్రిప్ ఉండాలి. అలాంటి సబ్జెక్టే కాబట్టి, నాకు రిలివెంట్ సబ్జెక్టే కాబట్టి, నాకు రిలివెంట్ ఆర్ట్ ఫామే కాబట్టి శాండ్ ఆర్ట్ని నేను చూస్ చేసుకోవడం జరిగింది. అయితే శాండ్ ఆర్ట్ కావాల్సినటువంటి, ఆల్రెడీ నేను మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసి పెయింటింగ్స్ చేసి కంటెంపరీ ఆర్ట్లో అవార్డ్స్ దానికి సంబంధించిన అవన్నీ ఉండడం వల్ల, సో అక్కడ చేసే వర్క్, అక్కడ చేసినటువంటి డ్రాయింగ్ స్కిల్స్, స్కెచింగ్ స్కిల్స్ నాకు ఇక్కడ యూజ్ అయ్యాయి శాండ్ ఆర్ట్లో. సో దానివల్ల మళ్ళీ నాకున్నటువంటి ఒక కొంచెం ఒక క్రియేటివిటీ, స్టోరీ క్రియేటివిటీ చేయడము, స్టోరీని డెవలప్ చేసుకోవడము, స్టోరీని చెప్పే విధానము, ఇవన్నీ నాకు బాగా ఒక అవగాహన ఉండడం వల్ల శాండ్ ఆర్ట్లో స్టోరీ చెప్పే విధానం అనేది నాకు ఒకటి బాగా తెలుసు. సో అట్లా శాండ్ ఆర్ట్ అనే దాని మీద నేను బాగా ఫోకస్ చేయడము, దాన్ని కూడా నేను బాగా స్ప్రెడ్ చేయడము, చాలా పెర్ఫార్మెన్సెస్ ఇవ్వడము అట్లా జరుగుతుంది. పెయింటింగ్ నేర్చుకున్నారంటే శాండ్ ఆర్ట్ ఎక్కడ నేర్చుకోలేదా, అది మీరే నేర్చుకున్నారా, అంటే మీకై మీరే చేసుకుంటూ వచ్చారా, లేకపోతే ఎవరి దగ్గర నేర్చుకున్నారా? పెయింటింగ్ కూడా నేర్చుకున్నది అంటే ఏం లేదు, చిన్నప్పటి నుంచి నాకున్న క్రియేటివ్ ఎబిలిటీనే అది. సో తర్వాత అఫ్కోర్స్ ఫైన్ ఆర్ట్స్ చేసిన తర్వాత గ్రాడ్యుయేషన్ మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఇన్ పెయింటింగ్ అండ్ ఇట్లా చేసిన తర్వాత, అది శాండ్ ఆర్ట్ అనేది మన యూట్యూబ్లో అట్లా 2005 ఆ టైంలో నేను అట్లా యూట్యూబ్లోను వాటిల్లో చూసిన తర్వాత నాకు దీని మీద ఒక అవగాహన వచ్చింది. కొంతమంది నా టెక్నికల్గా కొన్ని కొంచెం అవేర్నెస్ తీసుకొని, అంటే కెమెరా గురించి కానీ, ఈ ఆస్పెక్ట్ రేషియో అంటారు, ఈ దీని గురించి కానీ, ఎల్ఈడి బోర్డ్స్ గురించి, ఇట్లా కొన్ని అన్నీ నా సెల్ఫ్ నేను తయారు చేసుకున్నాను, ఎక్విప్మెంట్ అంతా కూడా స్టార్టింగ్లో చేసుకొని, నాకున్న క్రియేటివ్ ఎబిలిటీ ఏదైతే ఉన్నదో, నాకున్నటువంటి డ్రాయింగ్ అండ్ స్కెచింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దాంట్లో పెట్టాను. సో దీంట్లో నేర్చుకునేదంటూ ఏమీ లేదు, యూట్యూబ్ ద్వారా కొన్ని ఇన్స్పిరేషన్స్ తీసుకున్నాను. యూట్యూబ్లో ఆల్రెడీ కొంతమంది ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు చేసిన వాటిని 2005 2006 ఆ టైంలో చూసి, సో ఐ స్టార్టెడ్ మై ప్రాక్టీస్. 2005 2006 అంటే అప్పటికి ఇంటర్నెట్ అంటే ఇప్పుడున్నంత రేంజ్లో లేదు. యూట్యూబ్ అప్పుడు ఇంట్రొడ్యూస్ అయ్యింది ఇంకా ఇండియాలో 2002 2003 ఆ టైంలోనే యూట్యూబ్ ఇంట్రొడ్యూస్ అవ్వగానే ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటే, ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని అంటే, మనకు ఆ ఎబిలిటీ, మన దగ్గర ఆ క్రియేటివ్ స్టాండర్డ్స్ ఉన్నాయి కాబట్టి, మనకు ఆ ఎబిలిటీస్ ఉన్నాయి, మన దగ్గర ఆల్రెడీ ఉన్న వాటిని కొంచెం అది బాగా అట్రాక్ట్ చేసింది. మీకు ఎలా తెలుసు శాండ్ ఆర్ట్ అనేది ఉంది అని ఫస్ట్ నుండే మీకు తెలుసా, లేకపోతే?
అదే లేదు ఫస్ట్ నుంచి తెలీదు. అయితే చిన్నప్పుడు ఇట్లనే ఒక ఒక బండ మీద కొంచెం ఇసుక వేయడము, దాంట్లో కూడా డ్రాయింగ్స్ గీయడము, చెడిపోయడం అంతే తెలుసు. అది జస్ట్ ప్లేఫుల్ అనమాట. అయితే అయితే ఎక్కడంటే ఏటి దగ్గరికి వెళ్ళేవాళ్ళము, ఏరు అంటారు, వంక అంటారు మా రాయలసీమ సైడ్. సో అక్కడ వచ్చేసేసి ఆ పెద్ద కర్రలు తీసుకొని ఆ ఇసుకలో మొత్తం బొమ్మలు గీసేసేవాళ్ళు. ఓకే. అది అంటే పెద్ద ఏరు పక్కన మొత్తం శాండ్ బీచెస్ ఉంటాయి కదా, అక్కడ మొత్తం డ్రాయింగ్స్ గీయడము అదొక ఫన్ ఉండేది. సో అట్లా ఒక సైకలాజికల్గా ఎక్కడో సబ్ కాన్షియస్లో దానికి సంబంధించిన ఫీలింగ్ ఉంది. ఇసుక అంటే ఏంటి, దాంతో భయం లేకుండా దాన్ని ఒక ఈజీగా దాంతో కలిసి అయిపోయే ఒక ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నాకు. సో అట్లా దీన్ని నాకున్నటువంటి డ్రాయింగ్ స్కిల్స్ని దాన్ని యాడ్ చేసుకోవడము, నేర్చుకున్నదంటే ఏం లేదు, నేను చేస్తూనే నేర్చుకోవడం జరిగిపోయింది. సో జనరలీ శాండ్ ఆర్ట్ వీడియో చూస్తూ ఉంటాయి మనం యూట్యూబ్లో, చూస్తాం మీ వీడియోస్ కూడా ఉన్నాయి. సో చాలా ఫాస్ట్గా ఉంటుంది, అదే 2x స్పీడ్లో చేసినట్టు. చేస్తారు అంటే యూ డ్రూ ఇట్ విత్ యువర్ హ్యాండ్స్ ఆర్ ఎల్స్ ఎడిట్ చేస్తారా 2x స్పీడ్? అది అందరికీ వచ్చే ఫస్ట్ క్వశ్చన్. యాక్చువల్గా మీరు అన్న అడిగినట్టుగానే ఇంతవరకు మనం నా మిస్టేక్స్ నేను చేసిందైతే ఏం లేదు, కానీ ఎంత స్పీడ్గా చేయడానికి మనకు స్కోప్ ఉంటుందో అంత స్ట్రెస్ ఉంటుంది. అంత స్ట్రెస్ తీసుకుంటారు, తీసుకొని అంత స్పీడ్ని మెయింటైన్ చేస్తూ ఆ మిస్టేక్స్ని కూడా కవర్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తుంటాం లైవ్ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు. కానీ హ్యూమన్ బీయింగ్గా మనం టెక్నాలజీకినో మనకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మనం ఫైనల్గా ఏం చేస్తానంటే, నేను పైన నా కెమెరా క్యాప్చర్ చేస్తుంటుంది, క్యాప్చర్ చేస్తున్న కెమెరాని కెమెరాలో రికార్డ్ అయినట్టు కంటెంట్ని మళ్ళీ నేను ఎడిటింగ్ చేసుకొని దానికి మీరు అడిగినట్టుగా 2x స్పీడు, ఏదర్ 3x స్పీడ్, 4x స్పీడ్ ఏదో ఉంటుంది. సో ఆ స్పీడ్లో నేను దాన్ని స్పీడ్ పెంచేసేసి కన్వర్ట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని, అంటే కొంచెం ల్యాగ్స్ ఉంటాయి, అంటే శాండ్ వేయడము, శాండ్ తీయడము ఇలాంటి వాటంతటినీ నేను తీసేస్తుంటాను. సో లైవ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చేటప్పుడు మాత్రం అది కనిపిస్తూ ఉంటుంది, లైక్ వాట్స్ యువర్ స్పీడ్, మేబీ స్పీడ్ టెస్ట్ చేయాలేమో మీ. ఎస్, మంచి ఐడియా. ఇది ఐ నెవర్ థాట్, నేను కూడా అనుకోలేదు ఎప్పుడు. గుడ్ ఐడియా. అయ్యా, టైం రిలేటెడ్ ఎప్పుడు అంటే నా స్పీడ్ ఎంత ఉంది అనేది నేను కూడా ఎప్పుడు చెక్ చేయలేదు. బట్ ఐ నో ఆల్మోస్ట్ అంటే శాండ్ వేయటానికి, శాండ్ తీయటానికి ఉన్న గ్యాప్ కాకోకుండా నేను డ్రా చేసేదంతా కూడా ఆల్మోస్ట్ 2x ఉంటుంది. అంటే ఆ స్పీడ్ ఉంటుంది ఆ ఇలస్ట్రేషన్స్ని అది. సో మీరు శాండ్ ఆర్ట్ అనగానే లైవ్ పర్ఫార్మెన్సెస్ గురించి చెప్పారు, సో లైవ్ పర్ఫార్మెన్సెస్ కాకుండా ఇంకేమేమి చేస్తారు అండ్ శాండ్ ఆర్ట్తో ఇంకేమేమి చేయొచ్చు? శాండ్ ఆర్ట్లో లైవ్ పెర్ఫార్మెన్సెస్ అనేది రెగ్యులర్గా జరిగేది. అంటే చాలా ఈవెంట్స్, కార్పొరేట్ ఈవెంట్స్లోనూ, వెడ్డింగ్ ఈవెంట్స్, ప్రతి ఈవెంట్స్లో కూడా లైవ్ పెర్ఫార్మెన్సెస్ ఎక్కువ ఉంటాయి. అట్లానే స్టూడియో వర్క్ కూడా చేయడం జరుగుతుంటుంది. స్టూడియో వర్క్ అంటే ఇక్కడే రికార్డింగ్ చేయడం, నా స్టూడియోలో రికార్డింగ్ చేసేసి దాన్ని కంప్లీట్గా ఒక స్టోరీ ఇస్తారు. అంటే ఒక క్లయింట్ ఎవరో కొంతమంది ఉంటారు, వాళ్ళ బయోపిక్స్ చేయించుకుంటారు, వాళ్ళ పేరెంట్స్ది కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ది కానీ, లేకపోతే సంబడీస్, వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉంటే వాళ్ళది ఒక బయోపిక్ చేయించుకుంటారు. ఆ బయోపిక్ని కంప్లీట్గా ఇక్కడ స్టోరీ బోర్డు తయారు చేసుకునేసేసి ఆ స్టోరీ బోర్డు ప్రకారంగా నా స్టూడియోలోనే రికార్డింగ్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి దాని కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ అన్నీ యాడ్ చేసేసి వాయిస్ ఓవర్ వేసి ఒక ఎక్స్క్లూజివ్ మ్యూజిక్ను కూడా యాడ్ చేసి ఒక 15-20 మినిట్స్ బయోపిక్స్ అట్లాంటివి తయారు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఒక 10 బయోపిక్స్ చేశాను. రీసెంట్గా మా ఫాదర్ది కూడా చేశాను. సో ఆ బయోపిక్కి మంచి అప్లాజ్ వచ్చింది, చాలామంది నా యూట్యూబ్ ఛానల్లో కూడా బాగా అప్రిషియేట్ చేశారు, చాలా బాగా వచ్చింది, ఎక్స్ట్రాడినరీ అండి. నేనే వాయిస్ ఓవర్ ఇచ్చాను, సో మంచి మ్యూజిక్ సెట్ చేయించాను, సో దానికి బాగా పేరు వచ్చింది. సో నార్మల్గా దసరా అనగానే ఒక్కొక్కరు ఒక్కో విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు, సో డెఫినెట్లీ మీ సెలబ్రేషన్ షుడ్ బి విత్ శాండ్ ఆర్ట్, రైట్? యా, ఇప్పుడు దసరా అనగానే అందరూ దేవుళ్ళని దేవతల్ని పూజించే విధానం అంతా ఒక అన్ని పూలు అగరబత్తులు పెట్టేసేసి, సరే ఎవరికి తోచింది వాళ్ళు చేయడమే, అదొక ద వే ఆఫ్ డివోషన్ ఎక్స్ప్రెషన్ అది.
సో నాకు తెలిసింది ఏంటంటే నా పని శాండార్ట్ శాండార్ట్ ద్వారా సో ఎక్స్క్లూజివ్గా ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. దేవి నవరాత్రులకు సంబంధించి నవదుర్గలోని ఇక్కడ నవదుర్గలోని ఒక్కొక్క దుర్గాదేవికి సంబంధించినటువంటి ఆకారాన్ని వాళ్ళ డిస్క్రైబ్ చేయబోతున్నాను, అంటే విశ్లేషణ చేయబోతున్నాను శాండ్ ఆర్ట్ ద్వారా. సో ఇందాక మీరు దుర్గ యొక్క నవరూపాలు చూపిస్తానన్నారు. అవును. సో ఫస్ట్ ఏది కొంత స్టార్ట్ చేయబోతున్నారు? ఈ దుర్గాదేవి నవరూపాలలో శైలపుత్రి దేవి అనేది ఒక రూపం అండి. శైలపుత్రి దేవి అంటే పర్వతరాజుకి కూతురు అన్నమాట. సో శివుడికి భార్య అని చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా ఇప్పుడు శైలపుత్రి దేవి గురించి ఇప్పుడు వర్ణించడం జరుగుతుంది. చూడండి.